ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ప్రతిరోజు ఉదయం తులసి మొక్క దగ్గర ఈ చిన్న చిన్న పనులు చేయండి, జీవితాంతం డబ్బుకు లోటు అనేది ఉండదు. నిజమే, మీరు వింటున్నది నిజమే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన ఇంట్లో ఉండే మొక్కలు మనకి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. అందులో తులసి మొక్క ఆయుర్వేద పరంగాను ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంది. మనం అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు పరిహారాలు చెప్పుకున్నాం. మేము ఏమీ చేయలేమండి, మేము ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళలేము, గుడికి వెళ్ళలేము, అలాగే మేము ఇంకే పూజలు చేయలేము అనేవారు ఇంటిలో తులసి మొక్క పెట్టి నేను చెప్పే పరిహారాలు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ జీవితాంతం డబ్బుకు లోటు అనేది ఉండదు, డబ్బు వస్తూనే ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ స్థిరంగా ఉంటుంది, ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుంది. మా ఇంట్లో మొక్కలు ఉన్నాయండి, మేము అయినా మాకు అంత కలిసి రావడం లేదండి. అంటే ఎప్పుడైతే మనలో పాజిటివ్ థింకింగ్ ఉంటుందో, మనం విశ్వసించినప్పుడు ఆ ఎనర్జీ కూడా మనకి వస్తుంది. ఈరోజు ఉపాయాలు మీకు నేను ఒక 10 ఉపాయాలు చెప్తాను, 10 చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఈ 10లో మీరు ఏది చేయగలిగితే అది చేయండి. ధనానికి సంబంధించి అలాగే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, తులసి మొక్కని ఏ దిక్కున, అంటే మనం అద్భుతంగా ఫలితం రావడానికి ఏ దిక్కున పెట్టాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏది చేసినా పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉన్నప్పుడు ప్రయత్నం చేయాలి. నమ్మకం లేని వారు మీ టయాన్ని, అంటే ఏదైతే వీడియో చూసి మీ టయాన్ని వృధా చేసుకోవద్దు. నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నించండి. ఎందుకంటే నమ్మకం లేనప్పుడు ఎవరికైనా గుర్తుంచుకోండి, టైం ఈజ్ మనీ, టైం అనేది డబ్బుతో సమానం. కానీ ఏదైనా చేస్తున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ప్రయత్నం చేస్తే ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీకు మనం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మొక్క ఏదైనా ఉంది అంటే తులసి మొక్క మొదటి స్థానంలో ఉంటుంది. ఎవరైతే తులసి మొక్క దగ్గర ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి ఎటువంటి ఆపదలు కష్టాలు సమస్యలు రానే రావు. ప్రయత్నం చేయండి. సాయంత్రం సంధ్య, అంటే మీకు కరెక్ట్గా సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తారో వారింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, వారి జీవితాంతం ధనానికి లోటు అనేది ఉండదు. ఇది మొదటి పాయింట్. రెండో చెప్తాను, తులసి మొక్కకి ప్రతిరోజు ఉదయం నీళ్లు పోసి అది కూడా మీరు రాగి చెంబుతో కానీ రాగి లోటాతో కానీ రాగి గ్లాస్తో కానీ పోయండి. పోసి తర్వాత పసుపుతో బొట్టు పెట్టి మీరు మనసులో ఉన్న ధనానికి సంబంధించి సమస్యలు చెప్పుకుని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే, నమస్కారం చేస్తూ ఉంటే, అక్కడ విష్ణు సహస్రనామం కానీ తులసి కవచ పారాయణంగా చేస్తూ ఉంటే మీకు, ఒకవేళ మీరు తులసి కవచ పారాయణం చేయలేరు, నారాయణ మంత్రాన్ని అంటే విష్ణు సహస్రనామం చేయలేరు, అప్పుడు నారాయణ మంత్రాన్నైనా జపం చేసినా మీకు ఖచ్చితంగా ధనానికి సంబంధించి ధన సంపాదన పెరుగుతూనే ఉంటుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఇలా చేయండి. వారి భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది, వారు అన్నిటిలో కూడా ముందుకు వెళ్తారు. అంటే వారి జీవితాల్లో ఉన్న గ్రహదోషాలు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఉంటే అవి తొలగుతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఆదివారం నాడు మాత్రం తులసి మొక్కకు నీరు పోయకూడదు, అది మాత్రం బలంగా గుర్తుంచుకోండి. అలాగే మూడో చెప్తాను, మీరు ఏకాదశి రోజు తులసి, అంటే మామూలుగా మీరు ఇంటి దగ్గర ఎక్కడైనా తులసి మొక్క పూజ చేసేది కాకుండా మామూలుగా మొక్కలు పెంచుకుంటే ఇలా దళాలు తీసుకోండి, తులసి దళాలు తీసుకోండి. తీసుకుని వీటి మీద మంచి గంధం చక్కతో తీసిందైనా పర్వాలేదు, మామూలుగా ఒరిజినల్ గంధాన్ని ఆకుల మీద రాసి గంధం పూసి విష్ణుమూర్తికి సమర్పించండి. వెంకటేశ్వర స్వామికి కానీ, రాముడికి కానీ, కృష్ణుడికి కానీ, మన ఇంట్లో మీ ఇష్టంగా పూజిస్తారు కదా,
అక్కడ శ్రీమన్నారాయణుడి సమర్పించండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, ప్రయత్నించి చూడండి, అంత అద్భుతంగా పనిచేస్తుంది. నాలుగో పాయింట్ చెప్తాను, మంగళవారం నాడు మీరు ఆంజనేయ స్వామికి తులసి మాల సమర్పించి మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో కష్టాలు సమస్యలు వీటి గురించి నివేదన చేసి మీరు స్వామివారికి మాల సమర్పిస్తే ఖచ్చితంగా మీరు సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్వామివారు మిమ్మల్ని ఎల్లవేళ కాపాడుతారు. మీకు ఎక్కువ లేవనుకోండి, నాలుగు దళాలను సమర్పించి స్వామివారిని వేడుకోండి. మీరు ఇవన్నీ కూడా జీవితంలో చాలామంది అద్భుతమైన ఫలితాలు పొందినవారు ఎంతోమంది చెప్పిన మాటలు ఏంటంటే, గురువుగారు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు అద్భుతమైన ఫలితం కలిగింది అని చాలామంది చెప్పడం జరిగింది. మీరు ఇది ప్రయత్నించండి. అలాగే ఐదో పాయింట్ చెప్తాను, తులసి మొక్క దగ్గర మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీకు ఖాళీ స్థలం ఉంటే ఉత్తర దిక్కును కనుక పెట్టడం వల్ల మీ ఇంట్లో ధన సంపద రోజు రోజుకి పెరుగుతుంది. ఉత్తర దిక్కును పెట్టుకోవడం వల్ల కింద ఖాళీ ఉంది పెట్టుకోవచ్చు, కుండీలను పెట్టుకోవచ్చు, డాబా మీదనే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మీరు తూర్పు దిక్కును పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు ఇదే మొక్కని తులసి మొక్కని మీరు తూర్పు దిక్కును పెట్టడం వల్ల మీకు కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి ఆలోచనతో ఉంటారు తూర్పు దిక్కు పెట్టడం వల్ల. అలాగే మీరు అందరు కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్ళే మార్గాలు అన్వేషిస్తారు, మీలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. చాలామంది గురువుగారు మాకు పాజిటివ్ ఆలోచనలు రావడం లేదండి అనేవారు ఈ ప్రయత్నించండి. అంత అద్భుతమైన శక్తి ఈ మొక్కలో ఉంది. అలాగే ఆరో పని చెప్తాను, ఎవరైతే తులసి మొక్కకి నమస్కారం చేసుకొని ఏడు ప్రదక్షిణలు చేసి, అంటే మొక్కకు నమస్కారం చేసుకొని చెట్టు చుట్టూతా క్లాక్ వైజ్ ఏడు ప్రదక్షిణలు చేయడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. గురువుగారు మాకు తంత్రమంత్ర ప్రయోగాలు కావాలి, వశీకరణ ప్రయోగాలు కావాలి అడిగేవారందరూ కూడా ఏమీ లేకుండా కూడా ఈ శక్తిని పొందవచ్చు. ఏడు ప్రదక్షిణలు చేసి మనసులో కోరిక చెప్పుకొని మీరు తులసి మొక్కకి రోజు చేస్తూ ఉంటే మీ జీవితంలో విపరీతమైన ఆకర్షణ శక్తి మీకు పెరుగుతుంది, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతిరోజు ఇది చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు గుర్తుంచుకోండి. నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటును ప్రయత్నించవద్దు, మిగతా సమయంలో నిర్భయంగా చేయండి, మగవారైనా ఆడవారైనా చేయవచ్చు. అలాగే మీకు ఏడో పాయింట్ చెప్తాను, మీరు ఏదైతే ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్తున్నారో, అంటే బిజినెస్ డీల్స్ కావచ్చు, వ్యాపారం బాంటాపులు కావచ్చు, పెళ్లి సంబంధాలు కావచ్చు, ఒక్కొక్కసారి వెళ్తున్నప్పుడు నలుగురికి చెప్పుకుంటూ వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్తున్నాను అడిగేవారు అంటారు, అడగకూడదని తెలిసినప్పటికీ కూడా ఎక్కడికి అంటారు, అంతే అక్కడతో పులిష్ట పడుతుంది. అలా అడిగిన ఇబ్బంది లేకుండా మీ పనులు పూర్తవడానికి మీరు వెళ్తున్నప్పుడు మీ తులసి మొక్క కుండీలో కానీ మొక్క మొదల్లో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని మీకు చిన్న పేపర్లో కట్టుకొని మీ జేబులో లేదా మీ పర్సులో మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, ఆడవారైనా మగవారైనా సరే. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఏ పని మీద బయటికి వెళ్తున్నారో ఆ పని తప్పకుండా పూర్తయ్యే మార్గం తెలుస్తుంది, నెరవేరుతుంది. అలాగే మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు కూడా, పని అవ్వలేదు, ఆ పని పూర్తయ్యే వరకు కూడా మట్టిని మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీరు అంటే చాలా వరకు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెలసరి ఉన్నప్పుడు ఆ మట్టిని టచ్ చేయొద్దు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. నెలసరి ఉన్నప్పుడు మీ బ్యాగులో పెట్టుకున్నారనుకోండి, ముందే తీసి పక్కన పెట్టండి, నెలసరి వచ్చింది అసలు ఆ మట్టిని అంటుకోవద్దు, అలాగే ఉంచండి. తర్వాత నెలసరి అయిపోయిన తర్వాత ఆ మట్టి తీసి వేరే కుండీల్లో కానీ మొక్కల్లో పడేయండి. మామూలుగా కూడా మీరు పని అయిపోయిన తర్వాత అయినా సరే ఆ మట్టిని తీసి మీరు కుండీలో కానీ ఏదైనా మొక్క మొదల్లో వేయండి. ఇప్పుడు ఇంకొకటి అద్భుతమైన ఉపాయం ఏంటంటే, మీకు 9 చెప్తున్నాను, ఎవరైతే తులసి ఆకులని అంటే ప్రతిరోజు తులసి ఆకుల్ని అంటే ఆదివారం తప్పించి ప్రతిరోజు తులసి మాలతో కానీ తులసి ఆకులతో కానీ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ స్వామివారిని ఆరాధిస్తారో వారికి జన్మ జన్మల్లో ఉన్న పాపాలు తొలగి అద్భుతమైన ధన సంపద పెరుగుతుంది. ఇది రెండు దళాలని పెట్టి చేయవచ్చు. ఇది 8. 9 మనందరం కూడా కుటుంబంలో సంతానం కావాలని కోరుకుంటూ ఉంటాం, మగ సంతానం కావాలి, పిల్లలు కలగాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా సరే 41 రోజుల పాటు మీ ఇంటి పెరల్లో ఉన్న తులసి కుండీలో ఉన్నదానికైనా ప్రతిరోజు అంటే సూర్యోదయానికి ముందు, అంటే కరెక్ట్గా చెప్పాలంటే సూర్యుడు ఉదయించే సమయంలో ముందు మీరు ఆవు నీటితో దీపం వెలిగించి నీరు సమర్పించి చెట్టు దగ్గర కూర్చొని మీరు మనసులో ఉన్న కోరిక, అది భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు,
సంతానం కలగాలని కావచ్చు, అంటే పుత్ర సంతానం కావాలని, వాహం కావాలని బలమైన కోరికలు ఏదైనా ఉంటే, మీరు ఎర్లీ మార్నింగ్ కనుక తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి కవచ పారాయణం చేస్తే ఖచ్చితంగా మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి. పదవది చాలా ఇంపార్టెంట్, మీరు ఆహారంగా అంటే నిత్యం మనకి దేవాలయాల్లో మనకి మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత ప్రసాదంతో పాటు తీర్థం ఇస్తారు, దాంట్లో తులసి దళం ఉంటుంది. సర్వరోగాలు హరించడానికి, మన శరీరంలో ఉన్న రుగ్మతలు తగ్గడానికి తులసి దళాలని మీరు వేరే మీరు పూజ చేసే మొక్క కాకుండా వేరే మొక్క పెట్టుకొని ఆ మొక్క నాలుగు దళాలు తీసుకొని ప్రతిరోజు కూడా కళ్ళకు అద్దుకొని మీరు తీసుకోండి. రెండు దళాలైనా తీసుకోండి, రెండు ఆకులనైనా తినండి, ప్రతిరోజు కూడా తినవచ్చు. దీనివల్ల మీకు మనసులో ఉన్న చంచలమైన స్వభావం తగ్గుతుంది, ఆరోగ్యం కూడా కుదుటిపడుతుంది, మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. తులసితో టీ కాచుకుంటారు, నీళ్ళల్లో వేసుకొని నీళ్ళల్లో కూడా కాసేపు ఉంచి ఆ నీరుని కూడా తీర్థంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నా మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ 10 విషయాల్లో మీరు ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితం పొందండి. నేను ఎందుకు చెప్తున్నాను కదా, మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న శక్తిని, ఆ పదార్థంలో ఉన్న శక్తిని మనం తెలుసుకుని ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మీకు తులసి మొక్క దగ్గర ఈ చిన్న చిన్న పనులు చేయండి. మీకు 10 వీలైతే 10 చేయండి. జీవితాంతం డబ్బుకు లోటు అనేది ఉండదు, ఆరోగ్య సమస్యలు రావు, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి తెలియచేయండి, షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఒక మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.